నేను ఎందుకు ఈ గుండ్రంగా ఉంది అని చెప్తున్నానంటే లడ్డూ కూడా గుండ్రంగానే ఉంటుంది సో లడ్డూ కూడా ఇప్పుడు భూమి ఎలా తనకు తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ అదంతా గుండ్రంగా ఎలా ఉంటుందో ఈ గుండ్రంగా ఉన్నటువంటి లడ్డూ కూడా తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ తిరిగింది జగన్ చుట్టూ తిరిగింది వైసీపీ చుట్టూ తిరిగింది ఏఆర్ డైరీల చుట్టూ తిరిగింది వైఆర్ టీడీపీ ఆఫీస్ ఢిల్లీ వెళ్ళి సుప్రీంకోర్టు దగ్గర ఆగి నిన్న ఒక్కరోజు జరిగిన పరిణామాలతో స్వతంత్ర సిట్తో మళ్ళీ వైసీపీ దగ్గరికే వచ్చేసింది అంటే ఎలా తిరుగుతూ 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 గుండ్రంగా తిరిగిందో మళ్ళీ తిరుగుతూనే తిరుగుతూనే వైసీపీ దగ్గరే వచ్చాగింది సో నిన్న ఒక్కరోజు పరిణామాల్లో మనం చూస్తే సుప్రీంకోర్టులో కల్తీ లడ్డు వ్యవహారం నిన్న విచారణ జరిగిన తరువాత స్వతంత్ర సిట్ నియమిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేసింది సిబిఐ రాష్ట్ర పోలీస్ శాఖ నుంచి ఇద్దరేసి అధికారులు అలాగే ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి మరొకరు దాదాపుగా ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ని లడ్డూ కల్తీ వ్యవహారం తేల్చమని చెప్పి టైం బౌండ్ లేకుండానే స్పష్టమైన ఒక నివేదిక ఇవ్వాలని చెప్పింది సో పర్యవేక్షణకి సీబీఐ డైరెక్టర్ను ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలిచ్చి జారీ చేసింది సో మొత్తంగా ఒక రకంగా ఇది వైసీపీకి దెబ్బ అదురుసనే చెప్పాలి ఎందుకంటే అసలు ఏముంది ఏం జరిగింది అని చెప్పి మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయడము అంటేనే కల్తీ జరిగిన వ్యవహారాన్ని తేల్చండి అని అలాగే రాష్ట్ర సిట్ అధికారుల విశ్వసనీయతపై కూడా ఎటువంటి అనుమానం లేదు శంకించలేదు అంటూ కూడా స్పష్టం చేసింది కానీ మరి మరదేమిటో ఈ వ్యవహారంపై దాదాపుగా నిన్న మనం చూస్తే స్వతంత్ర సిట్ ఏర్పాటుకి సంబంధించిన ఐదుగురు సభ్యుల విషయంలో అన్ని పార్టీలు రెస్పాండ్ అయ్యాయి ప్రధానంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పార్టీలు రెస్పాండ్ అయ్యాయి ఏపీ సీఎం చంద్రబాబు గారు రెస్పాండ్ అయ్యారు సత్యమేవ జైతే నమో వెంకటేశాయ సిట్ ని స్వాగతిస్తున్నాం స్వతంత్ర సిట్ని అని చెప్పి ఆయన స్వాగతించారు దాదాపుగా టీడీపీకి సంబంధించిన నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు స్వాగతించారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్వాగతించారు తప్పుడు నిర్ణయాలు అపవిత్ర చర్యలకు పాల్పడిన వారికి సంబంధించిన భాగోతాలన్నీ బయటకు రాబోతున్నాయని అన్నారు బీజేపీ స్పందించింది వారు స్వాగతించారు ప్రధానంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కూడా ఈ విషయంలో ఆయన స్వాగతిస్తూనే అసలు ఇప్పుడు బ్రహ్మోత్సవాల సమయం కాబట్టి గతంలో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సతీమణి లేకుండా ఎలా వ్యవహరించారన్న విషయంపై సీరియస్ అవుతూనే నిజాలు బయటికి రావాలంటూ ఆయన చాలా సీరియస్గా స్పందించారు అందరి స్పందనలు బాగున్నాయి కానీ ఇక్కడ వైసీపీ విషయానికి వస్తేనే డబల్ రియాక్షన్స్ కనిపించాయి ఎవరైతే పిటిషన్ వేశారో వైవీ సుబ్బారెడ్డి గారు స్పందన ఒకలాగా ఉంది ఇక పులివెందల ఎమ్మెల్యే జగన్ గారి ప్రెస్ మీట్లో స్పందన ఇంకొకలా ఉంది వైవీ సుబ్బారెడ్డి గారేమో ఆయన స్వాగతిస్తున్నామని చెప్తూనే అసలు ఆయన హయాంలో ఏఆర్ డైరీ బిడ్ వేయలేదు అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారికి సంబంధించిన వ్యవహారంలో కూడా ఏం లేదు అంటూ కూడా ఒక ముసుగులో గుద్దులాట వ్యవహారంతో ఆయన మాట్లాడుతూ స్వాగతిస్తున్నామంటూనే ఒక రకంగా మళ్ళీ రానివ్వండి అవ్వనివ్వండి అన్నట్టు మాట్లాడారు అదే జగన్ గారు పులివెందుల ఎమ్మెల్యే గారు అయితే అసలు చంద్రబాబు నాయుడు గారిని ఏదో కోర్టు తిట్టేసినట్టు అసలు సిట్టుని తీసేసినట్టు అసలు సిట్టుపై విశ్వసనీయత లేకనే స్వతంత్ర సిట్టు వేసినట్టు సో తీర్పంతా కూడా ఆయనే చెప్పేసుకున్నారు నిన్న లడ్డు పవిత్రత అయ్యిందనేది అబద్ధం సిట్ అవసరం లేదు బిట్ అవసరం లేదు ఈ విషయం చెప్పడానికి ఏమీ అక్కర్లేదు అంటూ కూడా ఆయన సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారు అలాగే తాడేపల్లి నివాసంలో నిన్న ఏర్పాటు చేసినటువంటి దాంట్లో చంద్రబాబును సుప్రీంకోర్టు ఆక్షేపించింది అంటూ ఆయన చెప్పారు ఇక్కడ మరి చంద్రబాబును ఎక్కడ ఆక్షేపించారో ఆయనకే తెలియాలి ఆయన వేసిన ఆ సిట్ను రద్దు చేసింది లడ్డూ వ్యవహారంలో అసలు ఏం జరగలేదు ఇది క్రిస్టల్ క్లియర్ ఆయనకు ఆయనే చెప్పేశారు ఎందుకంటే దర్యాప్తు సంస్థ మరి ఎందుకో మరి స్వ వ్యవస్థలు స్వతంత్ర సిట్ వేసి వాళ్ళు తేల్చమని చెప్తే అవసరం లేదు అంత క్లియర్ అని మరి ఆయన కానీ సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారు ఎక్కడ స్వాగతించింది లేదు చంద్రబాబునే సిట్ సుప్రీంకోర్టు ఆక్షేపించేసిందని సిట్ని తిట్టేసిందని ఈయనపై నమ్మకం లేకుండా సిట్ని తీసేసిందని అన్నారు అసలు సిట్ని ఎక్కడా కూడా ఆక్షేపించింది లేదు రాష్ట్ర సిట్ అధికారుల విశ్వసనీయతను శంకించడం లేదని క్లియర్ కట్గా చెప్పింది మరి అందరిది ఒక దారి అయితే జగన్ గారిది పులివెందల ఎమ్మెల్యే గారిది ఇంకొక దారి కాబట్టి ఇవన్నీ పక్కన పెడితే అసలు ఆ ఈ కల్తీ వ్యవహారానికి సంబంధించి సంచలన విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి అసలు ఏఆర్ డైరీ వైష్ణవి డైరీతో పాటు బోల్బాబా అనేది ఇంకొక డైరీ కూడా ఇప్పుడు వార్తల్లోకి వెలుగు చూస్తోంది అసలు ఈ బోల్బాబా డైరీ దగ్గరే వైష్ణవి కూడా కొన్న నెయ్యికి సంబంధించిన బిల్లులు ఈ వ్యవహారాలు బయటకు వస్తున్నాయి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక నివేదిక బయట పెట్టింది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ వీళ్ళంతా ఒక సిండికేట్ అయ్యారన్నది వార్తలైతే ఇప్పుడు ఈ బోల్బాబా డైరీ కూడా వీళ్ళతో సిండికేట్ అయ్యింది అలాగే వైష్ణవి డైరీ బోల్బాబా డైరీకి సంబంధించిన డైరెక్టర్లు కూడా ఒకటే కావడం ఇక్కడ విశేషం అయితే సామాన్యంగా మనం ఎవరైనా సరే ఒక బిజినెస్ చేస్తే నేను ఒక బిజినెస్ చేసినా మీరు ఎవరైనా ఒక బిజినెస్ చేసినా ఒక వ్యాపారం చేసినప్పుడు ఒక రేటును ఒక వస్తువు కొన్నప్పుడు దానిపై పై పైపెచ్చుకే అమ్ముతాం తక్కువకైతే ఎక్కడా కూడా అమ్మి వ్యాపారం చేయడం కానీ ఈ బోల్బాబా దగ్గర నుంచి మూడు వందల యాభై ఐదు రూపాయలకి కొని మూడు వందల పంతొమ్మిది రూపాయలకి టీటీడీకి సప్లై చేశారు అంటే మరి వ్యాపార సూత్రాన్ని కూడా ఇక్కడ పాటించలేదు అంటే కల్తీ జరిగింది అనేది కూడా చాలామంది భావిస్తున్న విషయంలో ఇప్పుడు ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి మొత్తానికైతే స్వతంత్ర సిట్తో జగన్ కో బికి చచ్చిపోయిందా వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్ సర్టిఫికేట్లు ఎందుకు ఇచ్చేస్తున్నారు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగితే పాపం పండినట్టేనా అందంశాలు చర్చిద్దాం చిన్న విరామం తర్వాత ఈ అంశాలన్నిటిపై చర్చ ప్రారంభం